हेलो गाइस, నేను లంచ్ ప్యాడ్ ఎలా పెట్టానో అలాగే స్ట్రైట్ పెట్టండి, సేమ్ పెట్టండి, లీవ్ చేయండి, యూజ్ చేయండి లంచ్ ప్యాడ్ని స్ట్రైట్గా. ఇక మీరు చూస్తున్న టవర్ మీకు వచ్చి పడతారు. ఇది బెస్ట్ ఫర్ ర్యాంక్ పుషింగ్ అన్నట్టుమాట. ఎవరెవరైతే ఇలా ర్యాంక్ ఇక్కడ నుంచి ఉండి ర్యాంక్ కూడా పుష్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సైలెన్సర్ వాడండి ఎనిమిషన్ని కన్ఫ్యూజ్ చేసేందుకు. మ్యాక్సిమం మీరు ఎవరిని చంపద్దు, ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ కొడతారు అన్నట్టు. కొందరు కొత్తగా వచ్చిన ప్లేయర్స్కి తెలియదు, దీన్ని మీరు హ్యాకరు, మీరు దీని మీకు ఎక్కేశారని అనుకుంటారు. సో సర్వైవ్ చేయండి దీని మీకు వచ్చి. అంతే ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు నచ్చిందనుకుంటున్నాను. దీనికోసం మీరు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని గ్రో కాదందుకు హెల్ప్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మీకు వచ్చే ట్రిక్ వచ్చేసరికి సేమ్ ఇదిగోండి, లాంచ్ ప్యాడ్ ఇలా స్ట్రైట్ పెట్టండి. మీరికి స్ట్రైట్ లీవ్ చేయగానే అక్కడ ఉన్న హౌస్ కనిపిస్తుంది కదా, దాని మీద పడతారు. హ్యాంగర్లో ఉన్న హౌస్ మీద ఇదిగోండి, ఇక్కడ పడతారు. ఇక్కడ నుంచి మీరు సర్వైవ్ చేయొచ్చు అన్నట్టు. దీని మీకించి మీరు ఎనిమిస్ని కొట్టచ్చు అన్నట్టు. సైలెన్సర్ పెట్టుకొని కొడితే ఎనిమిస్కి బుర్ర పాడైపోద్ది, ఎలా ఎక్కడు ఎలా అని. ఇది ఒక మంచి టిప్ ఫర్ ర్యాంక్ పుషర్స్ అన్నట్టు, మీకు నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇది ఉంది, ఇక్కడ అబ్జర్వేటర్ కార్ ఉంది కదా లాంచ్ ప్యాడ్, అక్కడ మనం పోస్టర్ మేక్ ఎక్కుతాం అన్నట్టు. పెద్దగా అది ఆడ కనిపిస్తుంది అసలు పోస్టర్, దాని మీకు ఎక్కుతాం అన్నట్టు. ఎప్పుడైతే ముందుగా మనం లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్దాం, ఇది ఉండి నేను ముందే స్ట్రైట్ అలా సెట్ చేశాను. సో మీరు కూడా అలాగే అక్కడ పోస్టర్ కనబడుతుంది, సేమ్ అక్కడ రెడ్ మార్క్ వచ్చిందిగా అలాగే పెట్టుకొని దిగండి. స్ట్రైట్ ఇక్కడ వచ్చి పడతారు. ఇక్కడ మీరు మ్యాక్సిమం సర్వైవ్ చేయండి పోస్టర్ మీద, ఎందుకంటే పోస్టర్ మీకు ఎక్కితే పక్క హ్యాకర్ అనుకుంటారు. ఎందుకంటే పోస్టర్ మీకు ఎవ్వరు ఎక్కరు, మళ్ళీ మీకు గన్స్ ఉన్నాయి. సో మీరు మ్యాక్సిమం సర్వైవ్ చేయండి, ర్యాంక్ పుష్ చేసుకో అందుకు. అంతే తప్పితే ఎవరిని షూట్ చేయకండి, చేస్తే ఒకవేళ అతను మీకు ఎనిమి రిపోర్ట్ కొడతాడు కాబట్టి. ఇదిగోండి నేను దాసా స్కిల్ పెట్టుకొని దూకాను, అందుకే నాకు హెల్త్ తక్కువ దిగింది. సో మీరు కూడా పెట్టుకొని దిగండి, మీకు కూడా హెల్త్ తక్కువ దిగుతుంది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇదిగోండి, లాంచ్ ప్యాడ్ నేను ఎలా సెట్ చేస్తున్నాను అలాగే పెట్టండి. అక్కడ మీకు అబ్జర్వేటర్లో అది కనిపిస్తున్న బిల్డింగ్, సేమ్ దాని మీకే పెట్టండి. స్ట్రైట్గా పెట్టి లాంచ్ ప్యాడ్ని యూజ్ చేయండి. సో మీరు అక్కడ బిల్డింగ్ మీద ఉంటారు చూడండి, కరెక్ట్ అబ్జర్వ్ చేయండి నేను పెడుతున్న దాన్ని. ఇప్పుడు ఇదిగోండి దీని మీద వచ్చి పడతాడు అన్నట్టు. దీని మీకు ఎక్కి మీరు స్టార్టింగ్లో అబ్జర్వేటర్ దగ్గర పడితే అందరు ఇక్కడనే దిగుతారు. మీరు ఒక గన్ లూట్ చేసుకొని ఇలా దీని మీకు వచ్చి ఒక్క ఎనిమిని కొడుతుంటే ఎనిమికి బుర్ర పాడైపోద్ది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ దీని మీకు ఎక్కడం. సో ఇది ఒక మంచి టిప్ ఫర్ ర్యాంక్ పుషర్స్ అన్నట్టు, మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మీకేంచి సేఫ్ కిందికి ఎలా దిగాలో చూడండి. స్ట్రైట్గా ఇలాగే వెళ్ళి స్లోగా దిగండి, ఇక్కడ నుంచి స్లోగా దిగితే ఇదిగోండి మీకు హెల్త్ ఏం దిగిపోదు అన్నట్టు. ఇలాగే చూసి చేసి స్లోగా దిగండి, ఇక్కడ నుంచి కాస్త హెల్త్ దిగుతుంది, తక్కువ దిగుతుంది. సో మీకు ఈ ట్రిక్ నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ హిట్ చేసుకోండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను మీకు ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం చేయాలంటే మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు అది ఎంకరేజ్ చేసినట్టుంటుంది, నేను మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తాను. తర్వాత నెక్స్ట్ టిప్ అండ్ ట్రిక్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇది మీకు చాలా బాగుంటుంది. సేమ్ ఇప్పుడు ఎలా చేశారు ఇదిగోండి, ఇక్కడ బ్రిడ్జ్ మీద ఉన్న లాంచ్ ప్యాడ్ మీకు వచ్చేయండి. స్ట్రైట్గా నేను ఎలా పెడుతున్నాను అలా పెట్టండి. సేమ్ ఇక్కడికి, సేమ్ అంటే ఇట్ సైడ్ ఉంటుంది టవర్, ఇప్పుడు దాన్ని మీకు ఎక్కుతున్నాం. సో లాంచ్ ప్యాడ్ యూజ్ చేయండి, సీర్ వచ్చి దీని మీద పడిపోతాం. ఇది ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వచ్చేసరికి ట్రిక్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ నుంచి ఎనిమిస్ని కొడుతుంటే ఎనిమిస్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నట్టు, చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది.
ఇక్కడ నుంచి అందరూ స్ట్రైట్ క్లియర్గా కనపడిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది మీకు మంచి ట్రిక్ అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ సర్వైవ్ చేస్తే సర్వైవ్ చేయండి, ఎనిమీస్ని కిల్ చేస్తే కిల్ చేసేయండి. ఇదైతే మంచి యూస్ఫుల్ ట్రిక్ అని నాకు మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. స్లోగా దిగండి, కాస్త హెల్త్ దిగుతుంది, ఏం పర్లేదు, చాలా ఏం దిగది. సో ఇలా వాడండి, ఇది ఒక మంచి ట్రిక్ అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చే ట్రిక్ ఇదేనండి ఫ్రెండ్స్. ఇదిగోండి, పీక్లో ఈ బిల్డింగ్ ఉంటుంది కదా, ఈ బిల్డింగ్ పీక్లో చాలా చోట్ల ఉంటుంది. నేను కేప్ టౌన్లో చేస్తున్నాను ఈ ట్రిక్ని. ఇవన్నీ నేను గ్లూ వాల్ ఎలా వేసానో అలా వేసి ఇలా మీదకి ఎక్కండి, స్కోప్ ఆన్ చేసి గ్లూ వాల్ మీకు ఎక్కండి. మీరు కింద పడుకుంటుంటారు, ఇలా ఎక్కి బిల్డింగ్ మీకు ఈజీగా ఎక్కేయండి. ఎక్కేసిన తర్వాత ఇక్కడ సైలెన్సర్తో ఎనిమిషన్ కొట్టండి, ఒక్కొక్కడికి బుర్ర పాడైపోద్ది ఎలా ఎక్కడని. నేను ఒక చెప్పడం మర్చిపోయా, ఎక్కిన తర్వాత మీరు గ్లూ వాల్ని షూట్ చేయండి, ఎందుకంటే ఇంకా వేరే ఎనిమిస్ ఎవరు ఎక్కకుండా ఉండడానికి. సో ఇది మంచి యూస్ఫుల్ ట్రిక్ అనుకుంటున్నాను. ఇది పీక్లో కూడా వేసి బిల్డింగ్ ఉంది కదా, అక్కడ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. పీక్లో చాలా ఎనిమిస్ వస్తారు, సో అక్కడ యూజ్ అవుతుంది. ఒక బెస్ట్ ట్రిక్ ఫర్ ర్యాంక్ పుషింగ్. ఇటువంటి బిల్డింగ్ ఎక్కడున్నా సరే సేమ్ ఇలాగే వర్క్ అవుతుంది ట్రిక్, ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ట్రిక్స్ మీకోసం తీసుకువస్తాను. నెక్స్ట్ స్లోగా అక్కడ కిందికి దిగండి, అలా పడిపోతారు. నేను కాస్త స్పీడ్ దిగాను అందుకే కిందికి పడిపోయాను. సో నా ఏం కాదు, స్లోగా దిగితే అందులోనే పడిపోతారు, హెల్త్ ఏం దిగది మన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.